ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి వైశాఖ్కి చాలా సంబంధం ఉంది, ఎందుకంటే కీసరగుట్ట శివుడి టెంపుల్లోనే వైశాఖం సినిమా స్టార్ట్ చేశాం. అలాగే రేపుటితో ప్యాచ్ వర్క్తో సహా టోటల్ అంటే కరెక్ట్గా శివరాత్రికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అంతేకాకుండా సినిమాలో కూడా కథ ప్రకారం చండీయాగం చేసినప్పుడు శివుడి విగ్రహం ముందు చాలా శాశ్వతంగా ఆ యాగాన్ని సినిమాలో షూట్ చేయడం జరిగింది. శివుడి అనుగ్రహం ఈ సినిమాకు ఉంది, అందువలన దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాము. అలాగే ఈ శివరాత్రికి మాకు హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా చిన్న సినిమా అయినా ఓవర్సీస్ రైట్స్ చాలా ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి బ్లూ స్కై సంస్థ తీసుకుంది. ఒకే రోజు 4-5 అడగడం ఓవర్సీస్ కోసం చాలా మాకు థ్రిల్ అయ్యాం. ఎందుకంటే చిన్న సినిమా ఒక మీడియం సినిమాలు ఓవర్సీస్లో ఇంతకుముందు ఎక్కువ డైరెక్ట్ రిలీజ్ ఉండే కావు. ఈ మధ్య పెళ్లి చూపులు పెద్ద హిట్ అవడంతో ఒక క్రేజ్ క్రియేట్ అయింది. అలాగే శతమానం భవతి చాలా పెద్ద హిట్ అయింది ఓవర్సీస్లో. ఆ సినిమాల విజయం మాకు చాలా ప్లస్ అయింది. అలాగే మా సినిమాలు గతంలో తీసిన జయ డైరెక్షన్లో మేము చేసిన సినిమాలన్నీ ప్రేమలో పవన్ కళ్యాణ్ కానీ, లవ్లీ కానీ, చంటిగాడి కానీ, గుండం గారి మనవడు కానీ, అన్నీ కూడా బయర్స్కి అన్నీ లాభాలు వచ్చిన సినిమా అవడం వల్ల ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో కూడా అన్ని ఏరియాల నుంచి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇది నిజంగా మాకు శివరాత్రి రోజు మేము అందరం యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. షూటింగ్ పార్ట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ పక్క ఎడిటింగ్ డబ్బింగ్ ఇవన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి, రీ రికార్డింగ్ జరుగుతుంది. సమ్మర్లో మేము రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ మార్చిలోనే ఆడియో కూడా ఫంక్షన్ చేస్తున్నాం. అది మా బ్యానర్లో లవ్లీ కంటే కూడా ఈ సినిమా వైశాఖం చాలా మంచి హిట్ అవుతుంది. ఇది యూత్కి ఫ్యామిలీస్కి బాగా నచ్చే సినిమా అవుతుంది. అంత ఆల్ గ్రూప్స్కి నచ్చేలాగా కథ, ఆ కథలో ఆ బలం అలా ఉంది. జయ డైరెక్షన్ చేసిన అన్ని సినిమాల కంటే కూడా ఇది పెద్ద రేంజ్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ.